You're a superhero. Jinni baby mudu baby okate okate le nuvu nenu okate le okate okate dadulu okate mana iddaridi gamyam okate. सो हाई गाइज दिस इज वंशी वेलकम बैक टू मई चैनल. सो गाइज वीडियो वे सो मेरे स्टार्टिंग लो ट्रेंडिंग सांग तो डेमो वीडियो चूसर कदा सो अभी एलावाली सो वीडियो एक्सप्लेन सो गाइज वीडियो ने स्टार्ट मुझे प्लीज़ वीडियो के लाइक चाहिए अंड फ्रेंड्स की शेयर चाहिए अंड मैं चैनल एवरना क्रोत चूसते प्लीज़ सब्सक्राइब चुस्को अंड पक्ने बेल आल्लो पे एक्टिवेट सो ना वीडियो पेटना नोटिफिकेशन द्वारा वस्तम सो इंक लेटा वीडियो ने स्टार्ट गाइज सो ना एलर्ट मोशन अप्लीकेशन ओपन चुस्कना सो एलर्ट मोशन अप्लीकेशन क्या डिस्क्रिप्शन लिंक इच्छा सो एलर्ट मोशन प्रो वर्षन अन्ट सो एलर्ट मोशन मोड एपीके अन्ट सो किंद डिस्क्रिप्शन लो एलर्ट मोशन मोड एपीके अनि लिंक अयिते इच्चानु गाइस सो प्ले स्टोर लो डाउनलोड चेसुकोंडी. सो प्ले स्टोर लो डाउनलोड चेसुकुंटे मनकि इक्कड वाटर मार्क वस्तुंदी अंड कोन्नि प्रीसेट्स कूडा मनकु इंपोर्ट अवडं लेदन्नमाट. सो प्ले स्टोर लो डाउनलोड चेसुकोंडी. सो प्ले स्टोर लो मीकु यूज अवुते सारी एडिटिंग अयिते ओके बट एडिटिंग काकपोते सिंपल गा दानि डिलीट चेसि सो डिस्क्रिप्शन लो इच्चिन एलर्ट मोशन मोड एपीके अनि अयिते डाउनलोड चेसुकोनि दांट्लो अयिते एडिटिंग अयिते स्टार्ट अयिते चेसुकोंडी. सो दांट्लो एडिटिंग अयिते स्टार्ट चेसुकोंडी गाइस. सो डिस्क्रिप्शन लो इंकोटे बीट मार्क लिंक अनि चेप्पेसि अयिते उंटदन्नमाट. सिंपल गा बीट मार्क लिंक दानि मीद टैप इच्चिन तर्वात मीकु सिंपल गा ई विधंगा अयिते चूपिस्तदन्नमाट. सो मीरु इक्कड पैन चूडोच्चु सो सांग बीट मार्केट बै राइडर वंशी अनि चेप्पेसि सिंपल गा ई विधंगा अयिते वस्तदन्नमाट मीकु. स्टार्टिंग लो इक्कड ना लोगो अयिते उंटदि गाइस. सो इक्कड ना राइडर वंशी अनि चेप्पेसि ना लोगो अयिते उंटदि. सो सिंपल गा दानि मीद टैप इच्चि इक्कड मीकु डिलीट अनि ऑप्शन अयिते उंटदन्नमाट. सिंपल गा दानि मीद ना लोगो रिमूव चेसुकोनि सिंपल गा मी लोगो कूडा प्लेस चेसुकोवच्चु अन्नमाट. सिंपल गा लोगो पेट्टेसुकोन तर्वात नेक्स्ट इक्कड मीरु ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ బీట్ అయితే ఉంది కదా సింపుల్ గా ఫస్ట్ బీట్ దగ్గర పెట్టేసుకోండి. సో ఫస్ట్ దగ్గర పెట్టేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ మీద ట్యాప్ అయ్యండి. ఇమేజ్ అండ్ వీడియో మీద ట్యాప్ అయ్యండి. సో ఇమేజ్ అండ్ వీడియో మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత నేను డిస్క్రిప్షన్ లో ఇంకోటి ఒక క్లిప్ అయితే ఇస్తాను అన్నమాట. సో క్లిప్ వచ్చేసేది గైస్. సో ఒక 4 సెకండ్స్ క్లిప్ అయితే ఉంటారన్నమాట. సింపుల్ గా ఈ క్లిప్ వచ్చేసి యాడ్ చేసుకోండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ ఇస్తే క్లిప్ అయితే యాడ్ అయిపోతదన్నమాట. సో ఇక్కడ మీకు ఆడియో సింబల్ అయితే ఉంది కదా, ఆడియో సింబల్ మీద ట్యాప్ ఇచ్చి మొత్తం 0% అయితే పెట్టేసుకోండి. సో సింపుల్ గా 0% పెట్టేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు చూడొచ్చు, సింపుల్ గా మీకు డైరెక్ట్ ఈ మనకి లాస్ట్ బీట్ వరకు అయితే వస్తదన్నమాట. సో 4:28 మిల్లీ సెకండ్స్ దగ్గర వరకు అయితే వచ్చేసది. సో ఇక్కడ నుంచి మీ ఫోటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ గా ఇక్కడ మీరు ఫోటోస్ ఎలా యాడ్ చేసుకోవాలి అది కూడా చెప్తా. ప్లస్ సింబల్ మీద ట్యాప్ అయ్యండి, ఇమేజ్ అండ్ వీడియో మీద ట్యాప్ అయ్యండి, వ్యూ ఆల్ మీద ట్యాప్ అయ్యండి. సో వ్యూ ఆల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత మీ గ్యాలరీలో ఫోటోస్ అయితే చూపిస్తారన్నమాట. సింపుల్ అక్కడ మీ ఫోటోస్ ఎక్కడ ఉన్నాయి సో అక్కడ మీ ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్ సింబల్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ సింపుల్ 3 డాట్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ మీకు ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. సింపుల్ ఫిల్ స్క్రీన్ ఆప్షన్ మీద ట్యాప్ ఇస్తే సింపుల్ మీ ఫోటో అయితే ఫుల్ స్క్రీన్ అయిపోతుంది. ఒకవేళ మీకు మీ బాడీ అయితే కట్ అయిపోతే, మీ ఫోటో అయితే కట్ అయిపోతే, కరెక్ట్ ఫిక్స్ కాకపోతే సింపుల్ మీ 2 ఫింగర్స్ యూజ్ చేసుకొని ఈ విధంగా లెఫ్ట్ అండ్ రైట్ జరుపుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా పెట్టేసుకొని సో నెక్స్ట్ బిట్ దగ్గర ఈ విధంగా స్వైప్ చేసుకోండి. సో ఈ విధంగా స్వైప్ చేసుకొని ఇక్కడ మీకు ఆడియో సింబల్ పక్కకు ఈ సింబల్ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇస్తే సింపుల్ ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా అట్లాగే చేయండి. మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ అయ్యండి, ఇమేజ్ అండ్ వీడియో మీద ట్యాప్ అయ్యండి, వ్యూ ఆల్ మీద ట్యాప్ అయ్యండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత సింపుల్ మళ్ళీ మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్ నేను ఇంకోటి ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. సింపుల్ ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకొని సారీ ఇక్కడ ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ మీద ట్యాప్ ఇస్తున్నా. పైన 3 డాట్ సింబల్ మీద ట్యాప్ ఇస్తున్నా. ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇస్తున్నా. ట్యాప్ ఇచ్చిన తర్వాత సింపుల్ నెక్స్ట్ బిట్ దగ్గర స్వైప్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ సింపుల్ ఈ విధంగా ప్లస్ సింబల్ మీద ట్యాప్ ఇస్తున్నా, ఇమేజ్ అండ్ వీడియో మీద ట్యాప్ ఇస్తున్నా. అండ్ సింపుల్ నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా ఈ విధంగా అయితే సింపుల్ యాడ్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్ మీద ట్యాప్ ఇస్తున్నా, పైన 3 డాట్ సింబల్ మీద ట్యాప్ ఇస్తున్నా, ఫిల్ స్క్రీన్ అయితే చేసుకుంటున్నా. సో నెక్స్ట్ బిట్ దగ్గర ఈ విధంగా స్వైప్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా అన్ని పిక్స్ అయితే పెట్టేసుకోండి. సో ఇక్కడ మీకు లాస్ట్ 23 సెకండ్స్ అయితే ఉందన్నమాట. సో 23 సెకండ్స్ వరకు అయితే ఈ అన్ని బీట్కి అయితే ఈ విధంగా మీ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. బస్ ఈ విధంగా అయితే అన్ని ఫోటోస్ అయితే పెట్టేసుకోండి. సో ఇక్కడ బీట్కి అయితే ఈ విధంగా అయితే అన్ని ఫోటో అయితే పెట్టేసుకోండి. సో నేను ఇక వీడియో ఎక్కలెంత అవుతుందని చెప్పేసి జస్ట్ ఒక 2 ఫోటో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మీరు మాత్రం ఈ విధంగా లాస్ట్ వరకు అన్ని ఫోటోస్ అయితే పెట్టేసుకోండి గైస్. సో ఈ విధంగా అన్ని ఫోటోస్ పెట్టేసుకున్న తర్వాత సింపుల్ గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో బస్ బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ లో ఇంకోటి షేక్ ఎఫెక్ట్స్ లింక్ అని చెప్పేసి ఉంటుంది, ప్రిసెట్స్ షేక్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది గైస్. సో సింపుల్ గా దాని మీద ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ప్లే అయితే చేసి చూపిస్తాను. సో ఇక్కడ 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది ఫస్ట్ ఎఫెక్ట్ అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ ఎఫెక్ట్ అనమాట. సింపుల్ గా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్ ఫస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి గైస్. సో సింపుల్ ఫస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సింపుల్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్ సింబల్ అయితే ఉంటుంది అనమాట. 3 డాట్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చి కాపీ ఎఫెక్ట్స్ అయితే
వేసుకోండి. సింపుల్ గా కాపీ ఎఫెక్ట్స్ చేసుకున్న తర్వాత సింపుల్ గా బ్యాక్ వచ్చేసండి గైస్. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఏదైతే ఎడిటింగ్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఉంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే మీ ఫోటోస్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీకు లిరిక్స్ అయితే ఉంది కదా, లిరిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ ఫోటోస్ అయితే స్టార్ట్ అవుతాయి కదా. సో ఇక్కడ స్టార్టింగ్ లో మీకు ఏమైందంటే ఇక్కడ స్టార్టింగ్ లో చిన్నవి 2 పిక్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ పెద్దది ఒక ఫోటో అయితే ఉంది కదా, అండ్ నెక్స్ట్ మనకు చిన్నవి 2 పిక్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ పెద్ద ఫోటో ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చిన్నవి 2 పిక్స్ ఉన్నాయి. సో ఈ విధంగా అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకున్నాం కదా మనం, ఫస్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి, త్రీ డాట్ సింబల్ మీద ట్యాప్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎఫెక్ట్ ఉంది, సెకండ్ ఎఫెక్ట్ అయితే ఉంది కదా, సెకండ్ ఫోటో అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి, త్రీ డాట్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో ఇక్కడ థర్డ్ ఫోటో మనకు పెద్దగా ఉంది కదా, సో థర్డ్ ఫోటో అయితే వదిలిపెట్టేసేయండి. సో వదిలిపెట్టేసిన తర్వాత ఫోర్త్ ఫోటో అయితే ఉంది కదా, సింపుల్ ఫోర్త్ ఫోటో కూడా పేస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్స్ మీద ట్యాప్ ఇచ్చి త్రీ డాట్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. అండ్ సిక్స్త్ ఇక్కడ మీకు ఇది కూడా పెద్దగా అయితే ఉంది కదా, సో దాన్ని వదిలిపెట్టేసి ఇక్కడ మళ్ళీ మనకు చిన్న 2 పిక్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 2 పిక్స్కి మాత్రమే పేస్ట్ అయితే చేసుకోండి. సో ఏదైతే మనకు మిడిల్లో పెద్ద పిక్ అయితే ఉంది చూడండి గైస్, సో ఆ పిక్ మాత్రం వదిలిపెట్టేసేయండి, దానికి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోదన్నమాట. సో దానికి సెకండ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, సో దానికి వేరే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మధ్యలో ఇంకో ఫోటో అయితే ఉంది కదా, సో మనకు జస్ట్ 2 ఫోటోస్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ 2 ఫోటోస్కి మాత్రం మనం పేస్ట్ అయితే చేసుకోవాలి. సో 2 ఫోటోస్ అయిపోయిన తర్వాత మధ్యలో మనకి ఈ విధంగా పెద్ద ఫోటోస్ అయితే వస్తాయన్నమాట. సో ఆ పెద్ద ఫోటోస్కి మాత్రం వదిలిపెట్టేసేయాలన్నమాట మనం. సో ఈ విధంగా అయితే పెట్టేసి సో ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో గైస్ ఇక్కడ వరకు అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, సో ఇక్కడ మీరు డ్యూరేషన్ అయితే చూడొచ్చు అనమాట, మీకు టైమర్ అయితే చూడొచ్చు. ఇక్కడ నేను బీట్ మార్క్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట, 18:20 మిల్లీ సెకండ్స్ అనమాట. సో మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి గైస్, సో 18:20 మిల్లీ సెకండ్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు బీట్ మార్క్స్ అన్నీ సేమ్ ఉన్నాయి అనమాట. సో అన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా, సారీ రెండు చిన్నగా ఒకటి పెద్దగా, రెండు చిన్నగా ఒకటి పెద్దగా, సో ఆ విధంగా ఏం లేవు. సో అన్ని పెద్దగా అన్ని సేమ్ సైజ్లో అయితే ఉన్నాయి అనమాట. సో ఇక్కడ వరకు మనకు 18:20 మిల్లీ సెకండ్స్ వరకు అయితే అన్ని సేమ్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి ఏ విధంగా పెట్టేసుకోవాలి అది కూడా చెప్తా. సో ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఫస్ట్ ఫోటో అనమాట, ఇది ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ అయ్యింది, ఎఫెక్ట్స్ మీద ట్యాప్ అయ్యింది, త్రీ డాట్ సింబల్ మీద ట్యాప్ అయ్యింది, పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో మధ్యలో ఒక ఫోటో వదిలిపెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ అయ్యండి, ఎఫెక్ట్స్ మీద ట్యాప్ అయ్యింది, త్రీ డాట్ సింబల్ మీద ట్యాప్ అయ్యింది, పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో మళ్ళీ ఇంకో ఫోటో వదిలిపెట్టేసేయండి. సో నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ అయ్యండి, ఎఫెక్ట్స్ మీద ట్యాప్ అయ్యింది, త్రీ డాట్ సింబల్ మీద ట్యాప్ అయ్యింది, పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో మధ్యలో ఇంకో ఫోటో వదిలిపెట్టేసేయండి. సో నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ అయ్యండి, ఎఫెక్ట్స్ మీద ట్యాప్ అయ్యింది, త్రీ డాట్ సింబల్ మీద ట్యాప్ అయ్యింది, పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో లాస్ట్ ఫోటో అయితే వదిలిపెట్టేసేయండి. సో వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. సెకండ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్స్ మీద ట్యాప్ ఇచ్చి త్రీ డాట్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చి కాపీ ఎఫెక్ట్స్ అయితే వేసుకోండి. సో కాపీ ఎఫెక్ట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ ఎడిటింగ్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే మీ ఫోటోస్ అయితే కనిపిస్తాయి కదా. సో ఇక్కడ మీకు స్వైప్ చేసుకోండి. సో స్వైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో మీకు స్టార్టింగ్ చిన్న 2 పిక్స్కి అయితే పెట్టేసుకున్నాం కదా, మధ్యలో పెద్ద ఫోటో వదిలిపెట్టేసినాం కదా. సో పెద్ద ఫోటో పేస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనం మధ్యలో పెద్ద పెద్ద ఫోటోస్ అయితే వదిలిపెట్టేసినాం కదా, సో అన్ని ఫోటోస్కి ఏదైతే ఫోటో అయితే వదిలిపెట్టేసాం చూడండి మీరు, సో ఆ ఫోటోస్కి మాత్రం ఈ సెకండ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి అనమాట. సో ఈ విధంగా పేస్ట్ అయితే చేసేసుకోండి. సో మధ్యలో మనకి ఇక్కడ పెద్ద ఫోటో అయితే వదిలిపెట్టేసినాం కదా, సో ఆ ఫోటోస్కి మాత్రం ఈ సెకండ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నేను 18:20 మిల్లీ సెకండ్స్ అని చెప్పాను కదా, సో ఇక్కడ 18:20 మిల్లీ సెకండ్స్, సో 18:20 మిల్లీ సెకండ్స్ ఇక్కడ వరకు అయితే పెట్టేసుకుంటారు కదా. సో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేసినాం, ఒక ఫోటో పెట్టేసుకొని ఇంకో ఫోటోకి అయితే వదిలిపెట్టేసినాం కదా. సో ఈ ఫోటోకి ఆల్రెడీ ఎఫెక్ట్ పెట్టేసినాం, సో ఈ ఫోటోకి వదిలిపెట్టేసినాం. అండ్ ఈ ఫోటోకి పెట్టేసుకున్నాం, సో ఈ ఫోటో వదిలిపెట్టేసినాం కదా. సింపుల్గా దీన్ని కూడా ఏ ఫోటోకి అయితే వదిలిపెట్టేసినామో ఆ ఫోటోకి సింపుల్గా సెకండ్ ఎఫెక్ట్ అయితే పెట్టేసుకోండి, సారీ సెకండ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో ఈ ఫోటో పెట్టేసుకున్నాం కదా, అండ్ ఈ ఫోటోకి ఎఫెక్ట్ ఏం పెట్టలేము కాబట్టి సింపుల్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ ఇచ్చి త్రీ డాట్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో ఈ ఫోటోకి ఫస్ట్ ఎఫెక్ట్ పెట్టేసుకున్నాం, సో ఈ ఫోటో ఖాళీగానే ఉంది కదా. సింపుల్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్స్ మీద ట్యాప్ ఇచ్చి త్రీ డాట్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో సింపుల్ పేస్ట్ ఎఫెక్ట్ వేసుకున్న తర్వాత సో మనకు ఎఫెక్ట్స్ అయితే అన్ని షేక్ ఎఫెక్ట్స్ అయితే అన్ని మనకు పేస్ట్ అయితే చేసేసుకున్నాం అనమాట. సింపుల్ పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లిరిక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫోటో అయితే ఉంది కదా మీకు 4:28 మిల్లీ సెకండ్ దగ్గర, సో అక్కడికి వచ్చేసిన తర్వాత ప్లస్ సింబల్ మీద ట్యాప్ అయ్యండి, ఇమేజ్ అండ్ వీడియో మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ నేను డౌన్లోడ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్లో అయితే వెళ్ళిపోతున్నాను గైస్. సో నేను డిస్క్రిప్షన్లో ఇంకోటి టెంప్లెట్ లింక్ అని చెప్పేసి ఉంటుంది గైస్, సింపుల్ టెంప్లెట్ లింక్ అని చెప్పేసి ఇస్తాను. సింపుల్గా దాని మీద ట్యాప్ ఇస్తే మీకు టెంప్లెట్ డౌన్లోడ్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డౌన్లోడ్ వేసుకున్న తర్వాత సింపుల్గా టెంప్లెట్ అయితే ఇక్కడ మీకు ప్లస్ టెంప్లెట్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా టెంప్లెట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ మీద ట్యాప్ ఇస్తే టెంప్లెట్ అయితే యాడ్ అయితే అయిపోతుంది అనమాట. టెంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్ ఇది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పైకి మీరు ఏం చేస్తారంటే 90 డిగ్రీస్ అయితే పెట్టేసుకోండి. 90 డిగ్రీస్ పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి, మళ్ళీ దాని మీద టెంప్లెట్ మీద ట్యాప్ చేయండి, పైన త్రీ డాట్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి.
सो फिल स्क्रीन अने ऑप्शन में टैप इच्चिन तर्वात ब्लेंडिंग एंड ओपेसिटी अने ऑप्शन अयिते टैप चेयंडी टैप इच्चिन तर्वात इक्कड मीरु एं चेस्तारंटे लाइट अने ऑप्शन में टैप चेयंडी स्क्रीन अने ऑप्शन में पेट्टेसुकोंडी फस्ट ऑप्शन सो स्क्रीन अने ऑप्शन में पेट्टेसुकोन तर्वात सो इक्कड मीरु मोत्तम सो ई विधंगा बैक वच्चेसिंदी फस्ट सो बैक वच्चेसिन तर्वात सो मीरु लास्ट बीट दग्गर वरकु अयिते पेट्टेसुकोंडी सो लास्ट बीट वरकु अयिते वच्चेसिंदी सो 23:07 मिली सेकंड कदा सो लास्ट बीट दग्गरिकि वच्चेसिन तर्वात टेंप्लेट मीद टैप चेयंडी सिंपल एक्स्ट्रा पार्ट अयिते कट चेसुकोंडी ई विधंगा सो गाइस ई विधंगा एक्स्ट्रा पार्ट कट चेसुकुन तर्वात सिंपल ई विधंगा अयिते वस्तदन्नमाट मीकु सो वीडियो अयिते एडिटिंग अयिते कंप्लीट अयिते अयिपोतदन्नमाट मीकु इक्कड मीकु सेटिंग सिंबल पक्ककु शेयर सिंबल अयिते उंदी कदा शेयर सिंबल मीद टैप इच्ची इक्कड मीरु वीडियो अयिते सेलेक्ट चेसुकोंडी गाइस सो वीडियो सेलेक्ट चेसुकुन तर्वात इक्कड मी एरो सिंबल मीद चूडोच्चु इक्कड एरो सिंबल मीद टैप इच्ची ओकसारि मीरु चूडंडि एक्सपोर्ट रिसोल्यूशन एंत उंदो 1080p अयिते पेट्टेसुकोंडि गाइस सिंपल 1080p पेट्टेसुकोंडि सेव चेसुकोंडि ओकवेळ 1080p लो सेव काकपोते सिंपल 720p पेट्टेसुकोंडि इक्कड मीकु फ्रेम रेट लो रिड्यूस फुल అయితే ఉంటదన్నమాట సింపుల్ ఫుల్ వెట్టేసుకొని క్వాలిటీ వచ్చేసి హై వెట్టేసుకొని ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేసి సింపుల్ గా మీ వీడియోని అయితే మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయితే అయిపోతదన్నమాట సో ఇది గైస్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటది అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవ్వండి థాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్